ఆంజనేయ స్వామిని మించినటువంటి బలవంతులు లేరు అని చెప్పి జాంబవంతునికి కృతయుగం నుంచి ఉన్నటువంటి ఆ జాంబవంతునికి ఉన్నటువంటి విశ్వాసం, సముద్ర లంఘనం జరిగేటటువంటి సమయంలో కూడా ఆ సముద్రాన్ని ఎవరు దూకగలరు అనే ప్రశ్నలో ఎవరు ముందుకు రాలేదు. తమ శక్తి ఇంత ఇంత అన్నారు తప్పితే పూర్తిగా సముద్రం దాటి యువతలకి రాగలమన్నటువంటి వాళ్ళు లేరు. జాంబవంతుడు చెప్పాడు, నేను 90 యోజనాలు దూకుతానన్నాడు. ప్రయోజనం ఏముంది 100 యోజనాలు దూకాలి. అంగదుడు చెప్పాడు, నేను 100 యోజనాలు దూకగలను కానీ తిరిగి రాగలను లేను అన్నాడు. కాబట్టి తిరిగి వచ్చినటువంటి వాడు దూకినట్లు కానీ లేకపోతే దూకాడో మధ్యలో పడ్డాడో ఎలా తెలుస్తుంది? 100 యోజనాలు దూకగలవాడు మనలో ఎవరు లేరా అని చెప్పి విచారించే దశలో జాంబవంతుడు చెబుతాడు, ఉన్నాడు మనలో, ఆయన శక్తి ఆయనకి తెలియదు. హనుమంతుడు 100 యోజనాలు దూకగలడు అని చెప్పి ఆయనే ఆంజనేయ స్వామిని ప్రోత్సహించి సతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని లంఘించేటట్లుగా చేశాడు జాంబవంతుడు. అట్లా ఆంజనేయ స్వామిని మించినటువంటి బలవంతులు లేరు. ఆయన అతులిత బలధాముడు. అసలు బలానికి ప్రతీక హనుమంతుడు. ఎవరైనా బలాన్ని ఉపాసించాలి అంటే ముందుంచుకునేటటువంటి స్వామి ప్రతీక హనుమంతుడే. అందువలనే వ్యాయామశాలలు కూడా, మారుతి వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల, ఈ విధంగా ఎవరైనా శారీరకమైనటువంటి కృషి చేయదలుచుకుంటే హనుమంతుడిని ముందు పెట్టుకుని గుంజళ్ళు తీయటం, బస్కీలు తీయటం, ఇట్లా శారీరక సాధన హనుమంతుడిని ఆదర్శంగా పెట్టుకుని చేస్తారు అంటే బలమునకు ప్రతీక హనుమంతుడు. శారీరకమైనటువంటి బలానికి హనుమంతుడు ప్రతీక. ఆయన ఎంత బలం గలవాడు అనటానికి తల్లికి ఉన్నటువంటి విశ్వాసమే నిదర్శనం. అంజనకి కూడా అంత విశ్వాసం ఆంజనేయుని యొక్క శక్తి బలము గురించి. ఒక మాట, ఒక సంఘటన జరిగింది వాల్మీకి రామాయణంలో కనపడింది. ఇది శతకోటి ప్రవిస్తర రామాయణం, శతకోటి ప్రవిస్తరం అన్నారు. 100 కోట్ల రామాయణాలు ఉన్నాయి, 100 కోట్ల శ్లోకాల రామాయణాలు. కాబట్టి ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క విశేషం కనపడుతుంది మనకి. ఒక రామాయణంలో ఆంజనేయ యొక్క ఈ ఘట్టం కనపడుతుంది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం అయ్యాక పుష్పక విమానం మీద అయోధ్యకి బయలుదేరాడు. ఆ సందర్భంలో కిష్కిందలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, పురుషులందరూ యుద్ధానికి వచ్చారు. మరి రాముడు తన పట్టాభిషేకానికి స్త్రీలను కూడా ఆహ్వానించాలి కదా, సకుటుంబంగా వానరులందరినీ తీసుకువెళ్ళాలి కాబట్టి సీతాదేవి చేత స్త్రీ పరివారం అంతాన్ని కూడా ఆహ్వానింపజేయటం కోసమని కిష్కిందకి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. అలా విమానము కిష్కిందలో దిగింది. ఆంజనేయుడు చెప్పాడు, మహానుభావ ఒక మాట, నా తల్లిని దర్శించి వస్తాను అని. అనేటప్పటికీ రాముడు అన్నాడు, ఆంజనేయ నీ తల్లి నాకు తల్లే, కాబట్టి మేము కూడా ఆమెను దర్శించడానికి వస్తాము అని చెప్పి, అంటే ఆంజనేయుడు వాళ్ళని తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి అంజన దగ్గర తీసుకువెళ్ళి శ్రీరాముడిని పరిచయం చేశాడు. అమ్మా, ఇడుగో ఈ మహానుభావుడే శ్రీరామచంద్రుడు, రావణ సంహారం చేశాడు, అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు అని చెప్పి రాముని గురించి గొప్పగా చెప్పాడు. చెబితే ఆ మాట విని అంజనాదేవి సంతోషించలేదు. ఛీ, నువ్వు నా కడుపున చెడబుట్టావు అన్నది ఆంజనేయుణ్ణి. అదేమిటి తల్లి అన్నాడు. అంటే అంజన అన్నది, ఏరా నీకు నేను ఇచ్చినటువంటి శక్తి ఉండంగా ఆ తండ్రిని ఇంత కష్టపెట్టావా? ఆయన రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చిందా? ఆయన రావణ కుంభకర్ణుల్ని సంహరించవలసి వచ్చిందా? నువ్వేమయ్యావు? నీ శక్తి ఏమైంది? నా స్తన్యానికి అవమానం కలిగించావు అని చెప్పి అన్నది ఆమె. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మణునికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఈమె నా స్తన్యము, నా స్తన్యం యొక్క శక్తి అని అంటుంది? అంత అహంకారము అని మనస్సులో అనుకున్నాడు. ఆ తర్వాత అందరూ అవతలకి వెళ్ళాక సుగ్రీవుణ్ణి తీసుకుని మళ్ళీ అంజన దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడు అడిగాడు, అమ్మా నువ్వు అన్నమాటని గురించి లక్ష్మణుడు సందేహిస్తున్నాడు అని. అంటే అప్పుడు అంజన తన యొక్క స్తనాన్ని పర్వతం మీద పిండితే పర్వతం బద్దలైపోయింది. అంటే ఆమె యొక్క స్తన్యము అంత శక్తివంతమైనది అని చెప్పి ఆమె నిరూపించింది. అటువంటి స్తన్యము స్వీకరించినటువంటి హనుమంతుడు కాక రాముడు సంహరించవలసి వచ్చిందే రావణాదుల్ని అని చెప్పి ఆమె యొక్క ఆవేదన. అంటే తను అంత శక్తిని ఆంజనేయునికి ఇచ్చింది అని అర్థం. హనుమంతుడు చాలా గొప్ప గొప్ప రాక్షసుల్ని, జంబుమాలిని, అక్షుణ్ణి, మాయావులైనటువంటి కాలనేమిని
మైరావణుణ్ణి ఇలాంటి వాళ్ళని ఎందరినో సంహరించి తన యొక్క శక్తియుక్తుల్ని ప్రకటించడం మనం చూస్తాం. అందువల్ల ఆంజనేయునికి బలంలో మించినటువంటి వాళ్ళు లేరు, అతులిత బలధాముడు. మరి ఇంత బాహుశక్తి కలిగినటువంటి వానికి బుద్ధిశక్తి ఏమైనా తక్కువ? మరి బాహుశక్తి అంతగా ఉన్న చోట బుద్ధిశక్తి అంత చురుగ్గా ఉండే అవకాశం బుద్ధికి ఉండదే అని చెప్పి, అంటే లౌకిక విషయమునకు అతీతంగా ఆంజనేయ స్వామిలో బాహుశక్తి ఎంత ఉన్నదో అంతకు మించిన బుద్ధిశక్తి ఉన్నది, బుద్ధిశక్తి ఎంత ఉన్నదో అంతకు మించిన బాహుశక్తి ఉన్నది. బుద్ధిశక్తిలో కూడా ఆంజనేయ స్వామిని మించిన వాళ్ళు లేరు. అతులిత బలధాము అన్న దాంట్లోనే అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం అని చెప్పి చెప్పుకుంటాం. ఆయన జ్ఞానినామగ్రగణ్యుడు, జ్ఞాని మాత్రమే కాదు జ్ఞానినామగ్రగణ్యుడు అని చెప్పి చెప్పబడ్డాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమతాం వరిష్ఠుడు ఆయన, జ్ఞానినామగ్రగణ్యుడు ఆయన. కాబట్టి జ్ఞానములో బుద్ధిశక్తిలో కూడా ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు. ఆంజనేయ స్వామికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో హనుమంతుడు అనేటటువంటిది చాలా గొప్ప పేరు, అదే ఆయనకి కూడా ఇష్టమైనటువంటి పేరు. లంకలో కూడా ఆ రాక్షసుల ముందు చెప్పుకుంటాడు, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ, నేను హనుమంతుణ్ణి అని చెప్పి సగర్వంగా చెప్పుకు. ఎందుకు ఆయనకి హనుమత్ శబ్దం మీద అంత మక్కువ అని అంటే, మామూలుగా స్థూలంగా అర్థం తెలుసుకుంటే హనుమంతుడు అంటే హను అంటే దవడ, ఇంద్రుని వజ్రాయుధం చేత కొట్టబడి కూడా నిలబడినటువంటి దవడ గలవాడు కాబట్టి ఆయన హనుమంతుడు అని చెప్పి చెప్పబడ్డాడు అని అన్నారు. కానీ నాకు మంచి దవడ ఉన్నది అనేదే గొప్పగా ఆయన చెప్పుకుంటాడా? కాదు, దానిలో మరో పరమార్థం ఉన్నది అని చెప్పి మధ్వాచార్యుల వారు చెబుతారు. హను శబ్దో జ్ఞానవాచీచ హనుమానితి శబ్దత అంటారు. హను అంటే జ్ఞానమండి, హనుమంతుడు అంటే జ్ఞానవంతుడు అని చెప్పి చెప్పారు. కాబట్టి హనుమత్ శబ్దంలోనే ఆయన జ్ఞానవంతుడు అనేటటువంటిది ఆయన పేరులోనే ఉన్నది. అంతటి మహాజ్ఞాని ఆయన. సాక్షాత్తు సూర్యభగవాను దగ్గర వేదశాస్త్రాలు అన్నీ కూడా ఏకసంతాగ్రాహిగా నేర్చుకున్నటువంటి వాడు. ఈయనకి ఇన్ని అన్ని అని కాదు, సమస్త శాస్త్రాలు సమస్త వేదాలు వచ్చు. ఇంతటి జ్ఞానము అనేది ఎలా తెలుస్తుంది? జ్ఞానానికి నిదర్శనమేమిటి అని అంటే, ఇప్పుడు ఇద్దరికీ ఒక మూర్ఖుడికి ఒక పండితుడికి ఇద్దరికీ మంచి శాలువాలు వేసి వేదిక మీద కూర్చోబెట్టామనుకోండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇద్దరు మహాపండితులు అనుకుంటారు. ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళలో పండితుడెవరో పామరుడెవరో? ఎప్పుడు తెలుస్తుంది? నోరు విప్పితే తెలుస్తుంది.